ఎట్లా ఉందండి అంటే అసలు ఫ్రీక్వెన్సీ యొక్క డెంటల్ డాక్టర్ని విజిట్ చేయాల్సిన ఫ్రీక్వెన్సీ ఈ మధ్య చాలా తగ్గిపోయింది ఎవరు డెంటిస్ట్ దగ్గరికి చా వెళ్ళట్లేదు అని అనుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం చాలా డెంటల్కి సంబంధించిన ప్రికాషన్స్ కానీ సేఫ్టీ మెజర్స్ కానీ చాలా తక్కువ తీసుకుంటారు కంపారిటివ్లీ విత్ హెల్త్ కానీ ఆర్ ఎనీ అదర్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా కానీ డెంటల్ అనేది కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తుంటారు అది ఎందుకు వై దట్ డిఫరెన్సియేషన్ దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫస్ట్ థింగ్ పేషెంట్ హ్యాస్ ఆర్ డెంటల్ ఇస్ సో ఎక్స్పెన్సివ్ అని ఒక మిస్కన్సెప్షన్ ఉండడం వల్ల ఎందుకు అంటే మీకు మీకు పుచ్చి ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి మీరు ఫిల్లింగ్ పెట్టించుకుంటే అది తక్కువ డబ్బులకి అవుతుంది కానీ ఎక్కువ తీసుకుంటారేమో అని భయానికి మీరు వదిలేస్తే అది తర్వాత ఇంకా పుచ్చిపోయి రూట్ కెనాల్కి వెళ్ళొచ్చు అది ఇంకా కాస్ట్లీ దాని తర్వాత మళ్ళీ క్రౌన్ పెట్టించుకుంటారు దాని తర్వాత ఈ రెండు ఇంకా ఎక్కువ పుచ్చిపోతే దానికి ఇంప్లాంట్ పెట్టించుకుంటారు అది అన్నిటికంటే కాస్ట్లీ సో పేషెంట్ ఎప్పుడైతే ఇంప్లాంట్ వరకు వెళ్ళి పెట్టించుకుంటున్నాడో సో పేషెంట్ కన్సెప్షన్లో డెంటిస్ట్రీ అనేది చాలా కాస్ట్లీ అఫైర్ అని ఒక మిస్కన్సెప్షన్ ఉండిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ మనం తింటున్నంత వరకు బాగానే ఉంది కదా అని ఒక అశ్రద్ధ అనమాట సో ఆ ప్రాబ్లం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక రా రాత్రిపూట మీకు నొప్పి వచ్చినప్పుడు పడినప్పుడు కానీ అప్పుడు తెలుసుది చాలా ఇంపార్టెంట్ అని ఇలానే వదిలేస్తే ఒక ఫిఫ్టీ అవర్స్ తర్వాత మీరు అన్ని పళ్ళు పోతాయి అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు పడతాయి దానికి సో దానికన్నా మీరు ముందే డెంటిస్ట్ని ఎర్లీస్లోనే విజిట్ చేస్తే మీకు ఏ జాగ్రత్తలు తీసుకురా చెప్తారు అంతే తప్పితే విఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్ ఎంత బెటర్గా లివ్ చేయొచ్చు అని ఎలా అండ్ చాలామంది ఒక్క సైడే చూ చేయడం చాలా ప్రాబ్లమ్స్ రావడం టీఎంజెక్ ప్రాబ్లమ్స్ రావడం మైగ్రైన్ హెడ్ ఉండడానికి మేజర్ ప్రాబ్లం మీ పళ్ళు సరిగ్గా నవ్వలేకపోవడం సో మీ డెంటిస్ట్ని ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి విజిట్ చేస్తే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నవి అడ్రస్ చేస్తారు వాళ్ళు సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ వెదర్ కోవిడ్ ఉన్నా లేకపోయినా మీరు ఎలా ఉన్నా కూడా ఇట్ ఈస్ బెటర్ టు విజిట్ అ డెంటిస్ట్ ఫర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ అట్లీస్ట్